ఆరోగ్యశ్రీపై అవగాహనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏపీలోని ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నియోజకవర్గ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అయితే మంత్రి వెడల రజని గారు పేర్కొన్నారు. వాలంటీర్లు ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేయించడం, ఉచితంగా అందిస్తున్న చికిత్సల గురించి తెలియజేయడం, అవసరమైతే ఆసుపత్రులకు తీసుకువెళ్లడం వంటి పనులు కూడా చేస్తున్నారని మంగళగిరిలోని ఈ విధంగా అయితే తెలియజేశారన్నమాట. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆమె మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంటికే మందులు అందించాలి ఓ వినూత్న కార్యక్రమం గురించి ఏపీ సీఎం ఆలోచిస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఆరోగ్య సేవల గురించి చాలా మందికే ఇంకా అపోహ అయితే ఉందన్నమాట. ఏ ఏ హాస్పిటల్లో సేవలు అందుతున్నాయి, ఏ ఏ చికిత్సలకు అయితే అక్కడ చికిత్సలు చేస్తున్నారు, అంటే ఏ ఏ వ్యాధులకు చికిత్సలు చేస్తున్నారు ఉచితంగా అనేది అయితే చాలామందికి అయితే తెలియట్లేదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుకి వారి ఫోన్లో అయితే ఆరోగ్యశ్రీ యాప్ అయితే డౌన్లోడ్ చేయించాలని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే ప్రారంభించాలని చెప్పేసి భావిస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం. సో ఇది మనకి ఏపీలోని లేటెస్ట్ అప్డేట్ అనమాట. రేషన్ కార్డు వారికి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.